ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, వివాహ శుభకార్యాలు నిశ్చయమవుతాయి, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, రెండు సమస్యలు తీరిపోతాయి, మూడు సమస్య ఎప్పుడు తీరుతుందో అని చెప్పి ఆలోచిస్తారు, అది పరివారంలో తీరుతుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు, వాళ్ళు ఒక దారిలో పెట్టగలుగుతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, రాజకీయ సంబంధమైన విషయాల్లోనూ, నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన అంశాల్లోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ, ఈ కోర్టు వ్యవహారాలు, వివాదాస్పదమైన వ్యవహారాలు, బ్యాంకు వ్యవహారాలు ఇవన్నీ మీకు లాభిస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు దౌర్జన్యానికి ఒడిగడతారు. మీ ఆస్తులు కారు చౌకగా కొనాలని చెప్పని మిమ్మల్ని రకరకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. చావోరేవో తెలుసుకుందాం, ఆస్తులు మాత్రం వదులుకోవద్దనే నిర్ణయంతో మీరు పోరాడతారు. భగవద్ అనుగ్రహం వల్ల ఆ దుర్మార్గుడు ఆకస్మికగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. అదే కోణంలో కొన్ని వీలునామాలు కానివ్వండి, వీలునామాల వంటివి కానివ్వండి, లేకపోతే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి వాటిని రహస్యంగా పూర్తి చేస్తారు. దానికి సంబంధించిన విషయాలు పైకి చెప్పరు. అదే కోణంలో రవాణా వ్యాపారం బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి ఈ అనాథాశ్రమాలు కానివ్వండి, ఇలాంటి వాటి పట్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. రాజకీయ జీవితం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఒక దరికి వస్తాయి. వ్యూహం ఏర్పరచుకుంటారు. సమయం చూసి గెలిచే పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మనోధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇబ్బందులైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఏ రకమైన ప్రయత్నం చేయకుండానే భగవంతుడు ఆ మానసిక ప్రశాంతతను మీకు ఇస్తాడు. మీరు దిగులు పడుతున్నటువంటి అమ్మాయి కాపురం గురించి, పిల్లవాడి సెటిల్మెంట్ గురించి, పిల్లవాళ్ళ సంతానం క్రమశిక్షణ గురించి, ఈ సమస్యలన్నీ కూడా ఈ వారం పరిష్కారం అవుతాయి. వాళ్ళకి దారిలో ఉండగలుగుతారు. ప్రతిరోజు ఉపదరిచ్చే కూడాను ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు నాగబంధాన్ని ఉపయోగించండి. ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయండి. పట్టిన దరిద్రాలు మొత్తం పోతాయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది త్రేతాయుగం నుంచి వస్తున్నటువంటి ఆచారం. మాత్రమైనటువంటి నాగ సంబంధమైనటువంటి దేవతా మూలికలతోటి తయారు చేయబడ్డదే ఐశ్వర్య నాగిని. నాగబంధం అంటే అది ఒక విశేషమైనటువంటి శక్తివంతమైన బంధం. దాన్ని ఉపయోగిస్తే ఎలాంటి దుష్టశక్తులు కూడాను మీకు కానీ మీ ఇంట్లో కానీ దరిచేరవు. ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది.